हेलो व्यूवर्स वेलकम बैक टू माय चैनल इवाल्टी रेसिपी तम्मकाय युगुरु इदी मार्केट लो कुछ तक्कुवगा दोरिकिना विलेजेस लो इप्पटिकी कूडा वाळ्ळ इळ्ळल्लो पेरटी तोटगा ई कायल्नि पंडिंचुकुंटारु ई तम्मकाय युगुरु तम्मकाय वेपुडिकन्ना कूडा चाला रुचिगा उंटुंदी तम्मकाय युगुरुगा कूडा ओकसारि चेसुकोनि मीरु कूडा ट्रई चेयंडि मा गार्डन लोंचि फ्रेश तम्मकायल्नि कोसुकोनि तेच्चुकुन्नानु चूसारा ఈ తమ్మకాయ ఇగురికి కావాల్సిన పదార్థాలను చూసేద్దాము తమ్మకాయలు 1/2 కిలో పచ్చి కొబ్బరి ముక్కలైన తీసుకోవచ్చు నేను తురుము తీసుకున్నాను 10 పచ్చి మిరపకాయలు టేస్ట్‌కి సరిపడా ఉప్పు జీలకర్ర ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొబ్బరి తురుముని పచ్చి మిరపకాయల్ని ఉప్పుని జీలకర్రని వేసుకొని పేస్ట్ చేసుకోవాలి అందులోకే 3 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు తమ్మకాయల్ని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మధ్యలోకి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తమ్మకాయలన్నిటిని ఇలానే కట్ చేసి తీసుకోవాలి ఆనియన్స్ ని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న తమ్మకాయ ముక్కల్ని కుక్కర్ గిన్నెలో పోసుకొని ముక్కలు మునిగేలాగా వాటర్ పోసుకొని కొంచెం అంత salt వేసుకొని స్టవ్ మీద 1 విజిల్ రానియాలి అంతే ఎక్కువ ఉడకాల్సిన పని లేదు ఇప్పుడు స్టవ్ మీద ఒక pan పెట్టుకొని 3 స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కరివేపాకుని వేసుకోవాలి ఆనియన్ ముక్కలు వేగిన తర్వాత మనం ఆల్్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి వెల్లుల్లి పచ్చి మిరపకాయలు ఉప్పు అన్ని కలిపి పేస్ట్ చేసుకున్న పేస్ట్ ని ఈ ఆనియన్ ముక్కల్లోకి వేసుకొని వేగనివ్వాలి ఒక స్పూన్ పసుపును కూడా వేసుకొని వేగిన తర్వాత ఒక స్పూన్ అంత ధనియాల పొడిని వేసుకోవాలి ఈ మసాలా అంతా వేగిన తర్వాత నీళ్ళు వార్చి చేసుకున్న ఉడకబెట్టుకున్న తమ్మకాయ ముక్కల్ని ఈ మసాలాలో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని 5 నిమిషస్ పాటు ఫ్రై చేసుకోవాలి కర్రీ మసాలా అంతా పట్టేలాగా మిక్స్ చేసుకొని 5 నిమిషస్ కోసం మూత పెట్టి మగ్గనివ్వాలి ఇదిగో 5 నిమిషస్ తర్వాత మూత తీసి చూస్తే కూరంతా మగ్గి ఉంది ఇది రోటీల్లోకి అన్నంలోకి చాలా బాగుంటుంది మీరు ట్రై చేస్తారా హోప్ యు లైక్ దిస్ వీడియో ఈజీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్